కోహ్లీ మరియు గంభీర్ ఈ రెండు పేర్లు వినగానే ప్రతి ఒక్క క్రికెట్ అభిమానికి గుర్తొచ్చేది రెండే రెండు ఇన్సిడెంట్లు ఒకటేమో గంభీర్ కేకేఆర్ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఫీల్డ్ లో కోహ్లీ మరియు గంభీర్ ఇద్దరు గొడవ ఒక సన్నివేశం ఇక ఆ తర్వాత ఒక సంవత్సరం ముందు లక్నో మెంటర్ గా ఉన్నప్పుడు గంభీర్ మరియు కోహ్లీ మధ్య జరిగిన ఒక వాగ్వాదం ఈ రెండు విషయాల్లో తప్పు ఎవరిది అన్నది పక్కన పెట్టేస్తే ఒకటి మాత్రం నిజం కోహ్లీ ఫ్యాన్స్ కు గంభీర్ అంటే నచ్చదు గంభీర్ ఫ్యాన్స్ కు కోహ్లీ అంటే నచ్చదు అయితే ఇప్పుడు ఈ ఇద్దరు వాళ్ళ రిలేషన్ గురించి కొన్ని వారాల గ్యాప్ లోనే ఒకే రకమైన స్టేట్మెంట్స్ పాస్ చేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ లో కేకేఆర్ మరియు ఆర్సిబి మ్యాచ్ కు ముందు విరాట్ కోహ్లీ నవీన్ హుల్లకు ఒక హగ్ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశాడు ఎందుకంటే గంభీర్ మరియు కోహ్లీ మధ్యలో నవీన్ ఉలక్ కూడా ఉన్నాడు ట్వంటీ ట్వంటీ త్రీ ఐపీఎల్ జరిగిన గొడవలో అంతేకాకుండా మ్యాచ్ అయిపోయాక కూడా విరాట్ కోహ్లీ గంభీర్ ఇద్దరు హక్ చేసుకొని చాలా బాగా ఉన్నట్టు మాట్లాడుకున్నారు దీని గురించి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఒక రెండు వారాల క్రితం ఏమన్నాడు అంటే నేను నవీన్ ఉల్లక్తో మరియు గంభీర్తో బాగా ఉండేసరికి చాలా మందికి మసల దొరకలేదు మేమేమీ చిన్న పిల్లలం కాదు ఒకే విషయాన్ని పట్టుకొని వేలాడడానికి అని అర్థం వచ్చేటట్టు కొన్ని వ్యాఖ్యలు చేశాడు అయితే ఒక రోజు క్రితం గౌతమ్ గంభీర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు అక్కడ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ విరాట్ కోహ్లీ మరియు నేను ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం మా ఫీలింగ్స్ని ఇద్దరికీ ఒకే తపన ఉంటుంది మేము ఆడే టీమ్స్ని గెలిపించుకోవాలి అని అందులో చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఎటువంటి బ్యాడ్ రిలేషన్ లేదు అయినా మా రిలేషన్షిప్ గురించి దేశం మొత్తానికి తెలియాల్సిన అవసరమూ లేదు మేమైతే అందరికీ మసాలా ఇవ్వాలి అనుకోవట్లేదు అని అర్థం వచ్చేటట్టు గౌతమ్ గంభీర్ మాట్లాడాడు ఇలా ఇద్దరు కలిసిపోయేసరికి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు మరికొంతమంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మరికొన్ని రోజుల్లో గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్ అయ్యే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి ఒకవేళ అదే జరిగితే గౌతమ్ గంభీర్ కోచ్గా ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ ఎలా పర్ఫామ్ చేస్తాడా ఆ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటుందా అని ఎన్నో ఊహలు క్రియేట్ చేసుకున్నారు కానీ ఇప్పుడు ఇద్దరు కలిసిపోయినట్టు క్లియర్ గా కనిపిస్తోంది మరి ఈ రిలేషన్ ఎంతవరకు వెళ్తుందో చూద్దాం ఇక గౌతమ్ గంభీర్ కేకేఆర్ కప్పు కొట్టడం గురించి మాట్లాడుతూ ఇంకా మోస్ట్ సక్సెస్ఫుల్ టీం అవ్వలేదు మాకు మూడు టైటిల్సే ఉన్నాయి చెన్నైకు మరియు ముంబైకు ఐదు టైటిల్స్ ఉన్నాయి ఇప్పుడు అదే వేటను ప్రారంభించాము ఇక్కడితో ఆగిపోము మోస్ట్ సక్సెస్ఫుల్ టీం అయి తీరుతామని చెప్పుకొచ్చాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి